వైఎస్ బయోపిక్ యాత్ర సినిమా వచ్చినప్పుడు దానికి కొనసాగింపుగా జగన్ మీద కూడా ఒక సినిమా తీస్తానంటూ దర్శకుడు ప్రకటించాడు జగన్ రాజకీయాల్లో కడుగు పెట్టి దాదాపు పదిహేనేళ్లు కావస్తోంది నాకు బాగా గుర్తు రెండు వేల ఆరులో కడపలో సహకార బ్యాంక్ ఎన్నికల ప్రచారం కోసం జగన్ వెళ్ళాడు అదే అతని రాజకీయ అరంగేట్రం పులివెందుల చుట్టుపక్కల కిక్కిరిసిన జనంతో ఆ ఒక్కరోజు ప్రచారం ముగిసింది ఆ మర్నాడు అతను హైదరాబాద్ వచ్చాడు కలుద్దామంటే వెళ్లాను సరే ఆ తర్వాత రాజకీయ పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పడిన ఆ రాజకీయ బీజం ఇవాళ అతన్ని ఒక ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్ళింది కానీ అతని గురించి ఒక బయోపిక్ తీయగలిగే పరిస్థితుందా జగన్ వ్యక్తిత్వాన్ని పూర్తి నిడివిగల చిత్రంగా తీయొచ్చా ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్నలు ఇది బయోపిక్ చిత్రాల సీజన్ డజన్ కొద్దీ వ్యక్తుల జీవితాల కథలు సినిమాలుగా మారిపోతున్న కాలం ఇది ఎప్పుడో గాంధీ పేరుతో వచ్చిన బెన్ కిన్స్ల చిత్రం తర్వాత చాలా కాలం బయోపిక్ లు ఊసేలేదు గత ఐదారేళ్ల నుంచి ఈ జోరందుకుంది హిందీ చిత్రాలని కాస్త పెడితే తెలుగులో మాత్రం ఎవరూ బయోపిక్ లకు పెద్దగా న్యాయం చేకూర్చలేకపోయారన్నది ఒక వాస్తవం ఒక వ్యక్తి జీవితం సాఫీగా సజావుగా ఉండదు ఒడిదుడుకుల మయమై ఉంటుంది సున్నితమైన అంశాలతో పాటు వాళ్లు చేసిన తప్పొప్పులు వాళ్ల జీవితాల్ని ఎంతగానో ప్రభావితం చేస్తాయి గతంలో ఎన్టీఆర్ జీవితంతో పాటు వైఎస్ఆర్ పాదయాత్ర ఘట్టాల ఆధారంగా తెరకెక్కిచ్చిన సినిమాల్లో కొన్ని లోపాలు దొరిలాయి కేవలం వాళ్ళను ఒక పాజిటివ్ కోణంలో మాత్రమే చూపించాలనుకున్నప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సరిగ్గా అదే జరిగింది సగన్ నిజాల్ని మాత్రమే చూపిస్తే అంతే జరుగుతుంది జగన్ విషయంలో దర్శకుడు ఏ పంథా అవలంబిస్తాడన్న దానిమీద ఆ సినిమాకు న్యాయం చేశారా లేదా అన్న విషయం ఆధారపడుంటుంది జగన్ రాజకీయ ఆరంగేటానికి ఆ రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రి కావడానికి ఇక సీఎం అయిన తర్వాత తన అనుభవ రాహిత్యంతోనో లేక వ్యక్తిత్వ కారణాల చేతనో చేసిన తప్పు పోల్ని సమర్థవంతంగా చిత్రీకరించగలగాలి ఒకవేళ వాళ్ళ నాన్న బయోపిక్ యాత్రలాగా జగన్ పాదయాత్ర వరకే సినిమాను పరిమితం చేయడానికి వీల్లేదు ఎందుకంటే జగంతి నడుస్తున్న చరిత్ర కాబట్టి ఇక యాత్ర వైఎస్ బయోపిక్ ఆయన చేపట్టిన పాదయాత్రను ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు మహీ రాఘవ్ చిత్రమిది సినిమా పరంగా ఆకట్టుకున్న చివర్లో జగన్ ప్రవేశాన్ని చూపించడంతో ఇక రెండో భాగం ఖచ్చితంగా అతని మీదే ఉంటుందని అర్థమైపోయింది దానికి తోడు తాను జగన్ ఇతివృత్తంతో సినిమా తీస్తున్నానంటూ స్వయంగా ఆయనే చెప్పడంతో అసలు సస్పెన్స్కు ఆనాడే తెరపడింది కానీ ఆ సినిమా మాత్రం మొదలైన దాఖలా లేవు దర్శకుడు వేరే చిత్ర నిర్మాణంలో ఉన్నాడు ఇక ఈ సినిమాకు తెరపడినట్లేరా అయినా జగన్ గురించి సినిమా తీసేంత దృశ్యం ఉందా అంటూ అంతకు ముందే విమర్శలు వచ్చాయి తాజా సమాచారం ప్రకారం జగన్ బయోపిక్ లేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ సినిమా ఖచ్చితంగా విడుదలవుతుందంటూ దర్శకుడే స్వయంగా చెప్పాడు జర్నలిస్టారీతో రెండు వేల ఇరవై మూడులో మొదలుపెట్టి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి విడుదల చేయాలన్నది నిర్మాత దర్శకుల అభిమతం ఇటువంటి సినిమాలు రాజకీయంగా లాభిస్తాయా అన్నది వేరే విషయం కాకపోతే తన మీద తీసే బయోపిక్ కు జగన్ అనుమతి ఇస్తారా ఇంతవరకు అటువంటి సూచనలు మాత్రం ఏమీ లేవు రాజకీయంగా ఇటువంటి సినిమా తమ పార్టీకి లాభించకపోయినా నష్టం జరగకుండా ఉంటే చాలన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి కాబట్టి జగన్ నిర్మాత దర్శకులకు అటువంటి అవకాశం ఇస్తారా అన్నది ఒక ప్రశ్న యాత్ర సినిమా కూడా జగన్ అభిప్రాయాల్ని తీసుకున్న తర్వాతే సినిమా ప్రారంభించారు అయితే వాస్తవాల ప్రాతిపదికనే చిత్రం నిర్మించాలి తప్ప వైఎస్ చేయని విషయాల్ని చూపించి ఆ సినిమాను అసహజంగా తీయొద్దంటూ జగన్ తమకు చెప్పారన్నది ఆనాడే దర్శకుడు అన్నమాట ఏదైనా వైఎస్ ది ముగిసిన ఘట్టం కాబట్టి అటువంటి చిత్రాల్ని నిర్మించడానికి భిన్నమైన ప్రయత్నం జరుగుతుంది కానీ జగన్ది నడుస్తున్న చరిత్ర అందులోను ఒక ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ పైన చిత్రం నిర్మించాలంటే అనేక అనేక సవాళ్లు ఎదురవుతాయి జగన్ జీవితం మీద సినిమా తీయాలంటే ఆయన తాత రాజారెడ్డి నుంచి మొదలు పెట్టాల్సిందే వైఎస్ యాత్ర సినిమా కూడా అదే ఆరంభమైన జగన్ జీవితం మీద మాత్రం తాత ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందన్న మాట నిజం జగన్ జీవితం పైన తండ్రి తాతల ప్రభావం ఎంతుందనేది ఒక్కసారి పక్కన పెడితే అతని రాజకీయ జీవితంతో పాటు అతని వ్యక్తిత్వ అంశాల్ని స్పృశించకుండా ఒక బయోపిక్ తీస్తే మాత్రం దానికి న్యాయం జరగదు అంతేకాదు జగన్ అభిమానులు చూస్తారు కాబట్టి అదొక ఫ్యాన్స్ మూవీగా మిగిలిపోతుంది తప్ప ప్రామాణికమైన చిత్రాల జాబితాలోకి మాత్రం ఎక్కదు జగన్ బయోపిక్ జర్నలిస్ట్ డైరీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి